గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెకండ్ సెమ్ థర్డ్ యూనిట్, దట్ ఈస్ ఫైండింగ్ సిఎఫ్ ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ కంప్లీటెడ్ ఫైండింగ్ సిఎఫ్ ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్. ఓకే, వీ హ్యావ్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ అన్ రియల్. ఇఫ్ ద రూట్స్ ఆర్ రిపీటెడ్ హౌ లైక్ వీ హ్యావ్ టు డూ, సో దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నౌ సీ దిస్ ఫైండింగ్ సిఎఫ్ ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ means, for example, m is equal to a plus or minus ib or bi. Okay, if the question means if the roots are in the form of a plus or minus ib, then there will be a cf like yc is equal to e power of ax of c1 cos bx plus c2 sin bx. అంటే ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి రూట్ అనేది ఏ ప్లస్ ఆర్ మైనస్ బిఐ ఆర్ ఐబి ఫామ్లో ఉంటే దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఏ విధంగా రాస్తామంటే వైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సి వన్ కాస్ బిఎక్స్ ప్లస్ సి టు సైన్ బిఎక్స్ అని రాసుకుంటాం. ఓకే, ఒకవేళ రూట్స్ అనేవి రియల్ అయితే సి వన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి టు ఈ పవర్ ఆఫ్ బిఎక్స్ అని ఇలా ఎన్ని రూట్స్ వస్తే అన్ని రాసుకుంటూ వెళ్తాం. ఇది ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడేముంది, ఫైండింగ్ సిఎఫ్ ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ రూట్స్ అయితే దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ ఆర్ వైసీని ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తామని ఒక ప్రాబ్లమ్ని గమనిద్దాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ వైసీ అనేది వైసీ అని ఎప్పుడు రాస్తామంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఇంకో ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ రెండు టర్మ్స్ వస్తాయి, వైసీ అని వస్తుంది అండ్ వైపీ అని వస్తుంది. అప్పుడు ఈ రెండుని యాడ్ చేస్తేనే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ వైసీ అని మనం డిస్కషన్ చేస్తాం. కానీ ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి వైసీని మనం వై అని రాస్తాం. వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని మీరు గమనించినట్లయితే, సాల్వ్ డి స్క్వేర్ మైనస్ త్రీ డి ప్లస్ ఫోర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో అనే ఫామ్లో ఉంది. సో ఇక్కడ డి అంటే దాని అర్థం ఏంటి అంటే, క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్ అని మీనింగ్ అన్నమాట. ఓకే, డి బై డిఎక్స్ ఫామ్లో ఇస్తే ఇట్లా రాసుకోవచ్చు, క్యాపిటల్ డి ఫామ్లో ఇస్తే ఈ విధంగా డి బై డిఎక్స్ ఫామ్లో రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇచ్చిన ఈక్వేషన్ని నెంబర్ వన్ అనుకొని ఈ ఈక్వేషన్కి ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలలో ఈ ఈక్వేషన్ని మార్చుకోవాలి. అలా మార్చుకునే సందర్భంలో ఇక్కడున్న ఈ టర్మ్ని ఎఫ్ ఆఫ్ డి అని కన్సిడర్ చేసుకున్నట్లయితే మనం ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో చేయాలి. ఇదే మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ అవుతుంది. అంటే డి ప్లేస్లో ఎమ్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇక్కడున్న ఈ వైని తీసుకోవద్దు మళ్ళీ, అందుకోసమే నేను ఇట్లా రాసుకోవాలని చెప్తున్నా. సో దీన్ని నెగ్లెక్ట్ చేయండి. టూ త్రీ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వైసీ పైన. మీకు ఓన్లీ వైసీ ఎలా చేయాలో తెలుసుకుంటే, అన్ని మెథడ్స్ ఈ వైసీ పైన ఉన్న ఈ టూ త్రీ మెథడ్స్ ఎలా చేయాలో తెలుసుకుంటే మీకు ప్రతి లాంగ్ క్వశ్చన్లో ప్రతి లాంగ్ ప్రాబ్లంలో వైసీ చేసిన తర్వాతనే వైపీ అనే కాన్సెప్ట్ చేస్తాం. ఈ థర్డ్ యూనిట్ వరకు మొత్తం థర్డ్ యూనిట్లో ఏ ప్రాబ్లాన్ని తీసుకున్నా ముందు వైసీ మాత్రం కంపల్సరీ చేయాలి. అంటే మీరు వైసీ నేర్చుకుంటే ఈ థర్డ్ యూనిట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా హాఫ్ మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్, మెథడ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సేమ్ ప్రాబ్లం ఎగ్జామ్లో రాదు. ఓకే, చూడండి దీన్ని ఎలా చేశారన్నది ఒకసారి గమనించినట్లయితే, మీరు డి స్క్వేర్ మైనస్ త్రీ డి ప్లస్ ఫోర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరోని ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకున్నట్లయితే దీన్ని ఎం స్క్వేర్ మైనస్ త్రీ ఎం ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరోగా రాసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినాం కదా, డి బై డిఎక్స్ అంటే క్యాపిటల్ డి అని రాసుకోవచ్చు, ఆ క్యాపిటల్ డిని ఎంగా రాసుకుంటున్నాం. సో దీనికి మనం జనరల్గా రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాము అంటే నార్మల్ మెథడ్లో ఫోర్ని టూ టూ జా ఫోర్ రాయొచ్చు, కానీ ఈ రెండు యాడ్ చేయడం వల్ల మిడిల్ మైనస్ త్రీ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ దీన్ని మనం ఇట్లా కాకుండా త్రీ వన్స్ త్రీగా కన్సిడర్ చేసుకుందాం, త్రీ వన్స్ త్రీగా. సో త్రీ ప్లస్ వన్, సారీ ఈ ఫోర్ని కదా మనం చేంజ్ చేయాల్సింది. సో ఇక్కడ వన్ ఫోర్ జా చెక్ చేసుకుందాం,
ఓకే. సో ఇక్కడ మైనస్ 3 రావాలి కదా మిడిల్లో, సో గ్రేటర్ నెంబర్కి మైనస్ పెట్టినట్లయితే ఈ రెండుని యాడ్ చేస్తే మైనస్ 3 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఈ పైన ఉంది రావాలి ప్లస్ 4 రావాలి, కానీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ 4 వస్తుంది. సో ఇక్కడ మనం ఈ మైనస్ 4ని ప్లస్ 1 మైనస్ 4గా కూడా రాసుకోలేమన్నమాట. సో దానికోసం మనకు లోవర్ క్లాసెస్లో ఒక ఫార్ములా ఉంటుంది, డైరెక్ట్గా రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ ఫార్ములా ఏంటంటే, ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దెన్ సిఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద రూట్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విల్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ ఎక్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేనిలో ఉందో అదనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలలో ఉంది కాబట్టి మనం ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుంటున్నాం. మైనస్ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ బి, ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ 3 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్ మైనస్ 4ac, 4ac, సి అంటే ఇక్కడ 4 ఉంది, ఏ అంటే ఎమ్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, బై 2a, 2 ఇంటూ 1 అనమాట. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3, ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 3 స్క్వేర్ 9, 4 4 16. సో 9 - 16 అనేది మైనస్ 7 అవుతుంది. సో ఇక్కడ మైనస్ రూట్ 7, ఈ మైనస్ రూట్ 7ని రూట్ 7 ఇంటూ రూట్ మైనస్ 1గా రాసుకోవడం జరిగింది. సో రూట్ మైనస్ 1ని మనం ఐగా రాసుకోవచ్చు, ఎందుకంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అని మనకు తెలుసు కాంప్లెక్స్లో, కాంప్లెక్స్ నెంబర్స్ కాన్సెప్ట్లో. సో ఈ స్క్వేర్ ఇక్కడ రావడం వల్ల ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ మైనస్ 1 అయింది, అంటే రూట్ మైనస్ 1 ప్లేస్లో ఐని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అన్నమాట. అంటే సో అంటే ఇప్పుడు మనం దీన్ని 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 ఐ బై 2గా రాసుకోవచ్చు, అంటే 3/2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7/2 ఐగా రాయొచ్చు. సో ఇప్పుడు మీరు దీన్ని గమనించినట్లయితే ఇది ఏ ప్లస్ ఆర్ మైనస్ బిఐ ఫామ్లో ఉంది, రైట్? ఏ ప్లస్ ఆర్ మైనస్ బిఐ ఫామ్లో ఉంటే దీన్ని జనరల్ సొల్యూషన్ ఎట్లా రాస్తాం, వైసీని ఎలా రాస్తాం, ఎలా రాస్తాం, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఓకే. సో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ 3/2x ఇంటూ c1 కాస్ bx, b ప్లేస్లో ఇక్కడ మనకు రూట్ 7/2 ఉంది, c1 కాస్ bx ప్లస్ c2 సైన్ bx. ఓకే, సో ఇది వైసీ అన్నా జనరల్ సొల్యూషన్ అన్నా ఇదే అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్నది హోమోజీనియస్ ఈక్వేషన్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటామంటే RHSలో మనకు ఎలాంటి ఫంక్షన్ ఇవ్వకుండా 0 అని ఇస్తే దాన్ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్కి మాత్రమే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మాత్రమే ఉంటుంది. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్తో పాటు మళ్ళీ పర్టికులర్ ఇంటిగ్రల్ అని వైపీ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని కొన్ని మెథడ్స్ని ఆ వైపీలు నేర్చుకుంటే, మెథడ్స్ నేర్చుకుంటే మనకు ఈ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయినట్టు. సో థర్డ్ యూనిట్లో ఎక్కువ మీరు స్ట్రగుల్ తీసుకోవాల్సింది ఏం లేదు, వైసీ వైపీలు నేర్చుకుంటే మీకు థర్డ్ యూనిట్ ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా కవర్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ వాట్, వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 3/2x, 3/2x c1 cos bx ప్లస్ c2 sin రూట్ 7/2x. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Good luck.